ఎక్స్పోజింగ్ కి దూరం మేకప్ అన్నా పడదు పాత్ర నచ్చితేనే సినిమా చేస్తుంది గొప్ప డాన్సర్ యాక్ట్స్ లో నటించదు సోషల్ మీడియాలో అంతంత మాత్రమే హీరోయిన్స్ అందు నా రూట్ సపరేట్ అంటుంది పెద్దగా అందగత్తి కాకపోయినా రాణిస్తున్న ఈ అమ్మడు ఎవరో పోలికలను బట్టి అర్థమయ్యే ఉంటుంది ఈ క్యూట్ బేబీ ఎవరో కాదు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఐదారేళ్ల ప్రాయంలో స్కూల్ యూనిఫామ్ లో నవ్వులు పూయిస్తున్న సాయి పల్లవి త్రోబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కొందరు ఆమెను గుర్తుపట్టలేకపోయారు అభిమానులు మాత్రం ఈమె మా డార్లింగ్ సాయి పల్లవి అని చెప్పేస్తున్నారు కేవలం టాలెంట్ తో హీరోయిన్ గా ఎదిగింది సాయి పల్లవి మలయాళ చిత్రం ప్రేమంతో హీరోయిన్ గా మారిన సాయి పల్లవికి ఆ సినిమా పూర్తయ్యే వరకు కూడా సందేహాలేనట నేను పెద్ద అందగత్తెను కాదు నన్ను హీరోయిన్ గా ఉంచుతారా లేక మధ్యలో తీసేస్తారా అని మదన పడుతూ ఉండేదట చాలా సార్లు ఆ చిత్ర దర్శకుడిని ఇదే ప్రశ్న అడిగారట ప్రేమం సూపర్ హిట్ కావడంతో సాయి పల్లవి గుర్తింపు తెచ్చుకుంది ఇక ఫిదాతో తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేసింది ఫిదా మూవీలో వరుణ్ తేజ్ హీరో అయినప్పటికీ కథ సాయి పల్లవి చుట్టే తిరుగుతుంది హీరోయిన్స్ పాత్రలను చాలా బలంగా చూపించే శేఖర్ కముల లేడీ ఓరియంటెడ్ మూవీ అన్నట్లు ఫిదా రూపొందించారు తమిళమ్మాయి అయినప్పటికీ తెలంగాణ మాండలికం నేర్చుకుని డబ్బింగ్ చెప్పుకుంది సాయి పల్లవి నటన డాన్స్ ప్రేక్షకులకు మెస్మరైజ్ చేశాయి ఇక సాయి పల్లవి గత రెండు చిత్రాలు లవ్ స్టోరీ శామ్ సింగ్ రైజ్ సూపర్ హిట్ అయ్యాయి విరాట పర్వం నిరాశపరిచినప్పటికీ ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి డిమాండ్ ఉండి కూడా సాయి పల్లవి సడన్ గా చిత్రాలు తగ్గించారు ఆమె లేటెస్ట్ రిలీజ్ గార్గి ఈ మూవీ తర్వాత సాయి పల్లవి ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించలేదు ఇది ఆమె అభిమానులను నిరాశకు గురిచేస్తోంది పల్లవి చిత్రాలు చేస్తూ వెండితెరపై అలరించాలని వారు కోరుకుంటున్నారు